माजी मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू जन्मदिन सदर्भंग जर्नलिस्ट पारिशुद्य कार्मिक इंचार्ज उमा महेश्वर नायडू నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలుడి తమ విధులు నిర్వహిస్తున్న వైద్యులు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కేంద్ర ప్రభుత్వం వర్తింపజేయాలని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కరోనా వ్యాధి వ్యాప్తి నివారించడం కోసం దేశ ప్రధాని లాక్డౌన్ సందర్భంగా పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది అలాగే విలేకరులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విలేకరులకు మున్సిపాలిటీ కార్మికులకు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందించామని అలాగే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విలేకరులకు కూడా 50 లక్షల బీమా కల్పించాలని ఉమా మహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. ప్రపంచాలే ప్రాణాల కోసం కొట్టుకుంటున్నటువంటి తరుణంలో బాగా ఇబ్బందులు పడుతున్నాం. సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణంగా ఉండేది, కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆదేశం మేరకు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కార్యక్రమాలు జరుపుకోవద్దని చెప్పి ఆదేశించడం జరిగింది. కానీ మన కొన్ని సామాజిక కార్యక్రమాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేస్తున్నందువల్ల ఆ సామాజిక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేయాలని చెప్పి మనం ముందే సంకల్పించుకోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని పార్టీతో పర్మిషన్ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ప్రత్యేకంగా అందరూ గుర్తించుకోవాల్సిందిగా తెలియజేస్తూ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సేవలను ఒక్కసారి మనం ఆలోచించేయాలి. చంద్రబాబు నాయుడు గారు కాలేజీ రోజుల నుంచే ప్రజల వైపు దృష్టి సారించారు. కాలేజీల్లో ఉంటేనే యూనివర్సిటీ నుంచి పెన్షన్ పిలుచుకెళ్లి నియోజకవర్గాలను పరిశీలించే కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గాలు అంటే ఏంటి, ఎలా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచే మొదలుపెట్టి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మేము ప్రభుత్వంలో లేం, అధికారం మా దగ్గర లేదు. అయినా కూడా మా తోటి మిత్రులు మున్సిపాలిటీలో ఉన్నటువంటి చైర్మన్ గోవిందప్పన్న గారు, కాబోయే చైర్మన్ సత్తి గారు, నారాయణన్న గారు, కొల్లప్ప గారు, మిగతా మా మిత్ర బృందం అందరూ కలిపి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో సంకల్పించుకున్నాం.